ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ శనివారము. నీవు యువకుడుగా ఉన్నప్పుడే దేహము మట్టిలో కలియకమునపే, ప్రాణము దేవుని చేరుకొనకమునపే భగవంతుని స్మరించుకొనుము. మొదటి పఠనము ఉపదేశకుని గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు, మరియు 12వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. యువకుడా, నీ యవ్వనమును అనుభవింపుము, నీ యవ్వన కాలమును చూచి సంతసింపుము. నీ మనసు కోరిన కోర్కెలు, నీ కన్నులు వచించిన వాంఛలు తీర్చుకొనుము. నీవు దేనికిని విచారపడవలదు, దేనికిని భయపడవలదు. అయినను ఈ యవ్వనము దీర్ఘకాలము నిలుచున్నది కాదు. కనుక నీవు యువకుడుగా ఉన్నప్పుడే ఈ జీవితము మీద నాకిక ఆసక్తి లేదని నుడువవలసిన దురుద్దినములు ప్రాప్తించకమునుపే భగవంతుని స్మరించుకొనుము. ఆ కాలమున నీకు సూర్యచంద్ర నక్షత్రులు కాంతి స్పష్టముగా కనిపింపదు. జోరున కురియు విషాద మేఘములు ఏనాడును విడిపోవు. అప్పుడు ఇంతవరకు నిన్ను కాపాడిన చేతులు వనకును, ఇంత ధనుకు బలముగా నున్న నీ కాళ్ళు కూలబడును. నీ పన్నులు రాలిపోవును, నీ కన్నులు వెలుతురును సరిగా చూడజాలవు, నీ చెవులు వీధిలోని శబ్దములను వినజాలవు, తిరుగటి రాయి శబ్దమును ఆలింపజాలవు, సంగీతమును పక్షుల కూతలను గ్రహింపజాలవు. అప్పుడు నీవు మెరకలను ఎక్కజాలవు, అటూ నిటూ కదులుట కూడా ప్రమాదకరమగును, నీ తల వెంట్రుకలు నెరసి తెల్లనగును, నీవు కష్టముతో కాని అటూ నిటూ కదులజాలవు, నీ ఎదలోని కోర్కలన్నీయు సమసిపోవును. అప్పుడు నరుడు తన శాశ్వత నివాసనమునకు వెడలిపోవును. అతని కొరకు శోకించువారు వీధిలో ఇటూ నటూ తిరుగాడుదురు. అప్పుడు వెండి గొలుసు తెగిపోవును, బంగారు దీపము క్రిందపడి పగిలిపోవును, బావి మీద గిలక విరిగిపోవును, నీటి కుండ జారిపడి ముక్కలైపోవును. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొనును. కనుక అంతయును వ్యర్థమే, సర్వమును వ్యర్థమేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 43వ వచనము నుండి 45వ వచనము వరకు. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, చెవియొంగి ఆలకింపుడు, మనిషి కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను. కాని ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.